అందరికి నమస్కారం. మన్నించాలి, సాంకేతిక కారణాల వల్ల ఒక 2 నిమిషాలు ఆలస్యమైంది. అదేమైనా ముందుగా పద్ధతి ప్రకారం నాటకం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముందుగా గబిలం బాష్ప సందేశం. శ్రీశైల్ రెడ్డి పంజుగుల, నమస్కారం సార్. మొట్టమొదటి హాయ్ మీదే. ఈ షో ఇలాగ ఈరోజు ఇది జరగడానికి కారణం, జరుగుతోంది, దీనికి కారణం ప్రధానంగా మీరే. మిత్రుడు తిరువీరు ద్వారా మీతో పరిచయం ఏర్పడింది, తనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇది చక్కగా సాగుతుందని ఆశిస్తాను. లాక్డౌన్ కారణంగా 4-5 నెలలు గడిచిపోయింది, ప్రాక్టీస్ లేదు. అయినప్పటికీ ఆయన పదం గొప్పది, మనల్ని నడిపిస్తుంది అని ఆశిద్దాం. దిలీప్ కుమార్, హాయ్ అన్నయ్య. హాయ్ సోదరా. చీకటి థీమ శ్రీశైల్ రెడ్డి పంజుగుల. ఆ థీమ్ అయితే సార్ చీకటి థీమ్లో ఉంటుంది, కాకపోతే లైటింగ్ కూడా సరిపోవట్లా. చుట్టుపక్కల లైట్లన్నీ వెలుగుతున్నాయి కానీ లైట్ సరిగ్గా తీసుకున్నట్లేదు. ఏదేమైనా ఈ ఈ మన ఈ పదానికి సరిపోతుందని భావిద్దాం. చంద్రకళ, హాయ్ అండి. మా నమస్కారం. దిలీప్, నమస్తే అన్నయ్య. యామిని నల్ల శ్రీశైల్ రెడ్డి పంజుగుల. ఫోన్ నిలువుగా పెట్టండి సార్. పెట్టాను సార్, దాని మీద నాకు అవగాహన లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను, మీ సలహా కూడా చక్కగానే పనిచేసింది, నిలువుగానే ఉంది. ఒకవేళ వాయిస్ వినబడకపోతే కనుక ఒక మెసేజ్ పెట్టండి, సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను. యాసీన్ షేక్ ఈజ్ వాచింగ్. హాయ్ బ్రదర్. కాస్త ఇబ్బంది పడుతోంది ఫోను. సరే, ఏమైనా. రమేష్ తిరుపతి, హాయ్ బ్రహవారి. బాగున్నాను అన్న, మీ దయ వల్ల, భగవంతుని ఆశీర్వాదం వల్ల. సురేష్ రెడ్డి మిద్దెల ఈజ్ వాచింగ్. హాయ్ బ్రదర్. కవనమారి ఈజ్ వాచింగ్ 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 వాచింగ్. సరే, మీ అందరికీ గబ్బిలం పద్య పఠనం ఈ ప్రయత్నానికి, ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు, నన్ను కర్తగా నిర్ణయం చేసినందుకు మీకు స్వాగతం, శుభాభివందనం. ముందు ఒక పద్యం అనేసి తర్వాత మనం ఒకసారి చూసుకుంటాం, మీ అందరితో పాటు ముచ్చటిస్తా. మన్నించాలి, ఏమన్నా నోరు దొర్లినా, తప్పులు అంటే మాట మనం ఇప్పుడు మాట్లాడుకునే విధానంలో ఏమన్నా జారినా వేరుగా అనుకోవద్దు. ఎందుకంటే లైవ్ నేను ఎప్పుడు వచ్చింది లేదు, 2వ సారి ఇది. దాని మీ దీని మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అయినప్పటికీ పాట పాడితే వెళుతుందనే భావన అయితే వచ్చింది గతంలో, ఆ అనుభవంతో ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో పాటలో తప్పులున్నాయి లేదని భగవంతుడి గిరిక, ఆ సాహిత్యావులీసుల గిరిక, పైన గుర్రం చేసు గారికి క్షమిస్తారు, మన్నిస్తారు ఒకవేళ తప్పులు దొరికితే అని భావిస్తాను, ప్రయత్నం చేస్తాను. గబ్బిలం, సాధారణంగా గుర్రం జాషువా గారు చాలా రాశారు, అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందంటే చదివిన వాళ్ళకి తెలుసు, విన్నవారికి ఆయన పేరు, ఆయన పద్యాలు, హరిశ్చంద్ర పద్యాలు మాత్రమే చాలామందికి తెలుసు. తర్వాత ఈ గబ్బిలం అనేది ఉందనేది వినడం తప్ప నాబోటి వాడికి కూడా తెలియడానికి చాలా కాలం పట్టింది, అయినప్పటికీ తెలుసుకోవడానికి కూడా టైం పట్టింది. ఏ ముహూర్తాన జరిగిందో దీనికి అంకురార్పణ కానీ, పాటిమండలి ఆనందరావు గారు దీన్ని రూపకల్పన చేశారు. పద్యాలని ఏరి కొన్ని పద్యాలని మాటలుగా మార్చి కందులు అంజయ్య గారు, మహానుభావుడు, ఆయన శ్రమ కోర్చి
స్వరాలు సమకూర్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకోవాలి ఈ సందర్భంగా. శ్యామన్న కూడా దీనికి చాలా చెదలవాడ శ్యామ్, ఆయన కూడా దీనికి చాలా సహకారం అందించారు. కవి రాతని ఆయన ఆరితిని పాటిమల్లి ఆనందరావు గారు రూపకల్పన చేస్తే దానికి స్వరకల్పన చేసింది కందుల అంజయ్ గారు, అయితే ప్రదర్శన చేసింది నేను. కష్టం వారిది, ఆ కష్టంలో కొంత భాగం నాది, ఫలితం మాత్రం పూర్తిగా నాది. ఈ ప్రదర్శన ద్వారా దక్కింది నాకు భగవంతుడి దయవల్ల. కాస్త మరో మెట్టు ఎక్కినట్టు ఈ పెద్ద వేషాలు, పెద్ద పాత్రలు, బరువైన పాత్రలు. మనల్ని అలా భావించి, అలా ఊహించి మనల్ని అలా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు వీరు. వారికి రుణపడని అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వారే నాకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి నా చేత వాళ్ళు చేయించాలి, నాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు చేసి నాటక రంగానికి, కళారంగానికి, సినిమా రంగానికి పరిచయం చేస్తారని ఆశిద్దాం. వారే మనకు రుణపడ్డారు అనుకుందాం, గొప్పవారు, దర్శకులు కానీ, రచయితలు కానీ, స్వరకర్తలు కానీ. మనం రుణపడి ఉన్నామంటే తీర్చుకోలేం అని నేను భావిస్తాను ప్రత్యేకించి. సరే, ఇదంతకెత్తి అయితే భాషప సందేశం ఏకపాత్రవణీయమని ఆయన రూపొందించారు. దాన్ని మొట్టమొదట కథా సంగ్రహంలాగా చిన్నపాటి మాటలో అనుకుందాం. మాట వరుసకు వస్తే దళితుడు, అప్పట్లో దళితుడు, ఇప్పుడు దళితుడు అంటే నిమ్మన వర్గం అనేది బలంగా అంటే మన మేధస్సుల్లో ఇమిడిపోయి ఉంది. పుట్టుకొని మనకి ఊహ తెలిసి చదవడం వచ్చిన తర్వాత దళితుడు అంటే వెనకబడ్డ కులం వాడు అనేది ఒక వాదం. అది వాస్తవం అయితప్పటికి కూడా సరే, ధర్మాధర్మాలు అనేది మన బోటి నా బోటి వాడికి అంత అందేది కాదు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ ఆయన అప్పుడు చెప్పాడు అందులో, చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః అని. సరే, అది ఎంతవరకు ప్రచారం అయ్యింది, దాన్ని ఎలా వెనక్కి నెట్టేశాం మనం అనేది రెండో మాట, ఎవరికారు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతము దళితుడు అంటే వెనకబడి కులమడి వాడని నేనైతే అనుకోనండి, ఇది తప్పుగా భావించకండి. డబ్బు లేని వాడు ఖచ్చితంగా ఏ కులస్తుడైనా వాడు నిమ్నస్తుడి కిందే లెక్క అవుతున్నాడు ఈ రోజుల్లో. అది నేను బలంగా నమ్ముతాను. డబ్బులున్న వాళ్ళు వేరే వాళ్ళు లేరా, డబ్బు లేని పెద్దలు లేరా, ఉన్నారు. అంటే వెనకబడ్డాం ఎక్కడ ధనం పరంగా. ప్రస్తుతం జరుగుతున్న తీరు, ఆ తీరును లెక్క పెట్టుకుంటే మన పరిస్థితి ఇలా ఉంది. కులంతో కాదు ధనంతో లెక్క పెట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. సరే, ఏదేమైనా కులమైనా ధనమైనా గుణమైనా వారు ఏదో ఎప్పుడో లిఖించారు. ఆ అక్షరాలు బంగారు వర్ణాలు ఇప్పటికీ వెలుగుతున్నాయి. ఆ వెలుగులో మనం బతికేస్తున్నాం. నాబోటి వాడు తయారు చేసి ఎవడైనా కానీ ఉన్నప్పుడు ఎత్తికెత్తుకోవడం మనకు అలవాటు లేదు, పోయిన తర్వాత పాడిమోయడం అలవాటు అయిపోయింది. ఇలాంటి మహానుభావులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. వారు పోయిన తర్వాత వారి రాతల గొప్పతనం తెలిసి వచ్చింది ప్రపంచానికి. వారి పేరు, వారి రాత, వారి మాట, వారి పలుకు మనకి భుక్తి. చివరికి ఇది కళాకారుడు కానీ కవి కానీ మహానుభావులు, వారి ఆర్తి వేరు, మనకు అర్థమయ్యేది ఇంకో తీరు. సరే, ఇదంతా ఎవరికి వారు ఊహించుకొని ఆలోచించుకొని అంతరంగంతో సంస్కరించుకొని మాట్లాడుకుంటే మంచి జరుగుతుందని భావిద్దాం. సరే, ఇకపోతే ఆ దళితుడు అనేవాడు ఏ ఇబ్బందులు ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిచయం ద్వారా చూసుకుందాం. ఈ కథ పరిచయం ద్వారా పడుకుని ఉంటాడు లేదో ఇంట్లోకి వస్తాడు పడుకోబోయే సమయంలో ఒక దీపం వెలుగుతుంటుంది గుడి దీపం గుడిసెలో. దీపం కాస్త అల్లాడి అల్లాడి ఆరిపోతుంది. ఒకసారి బిత్తరపోయి చూస్తాడు, చుట్టూ పరిగిస్తాడు. కథలా చెప్పుకుంటూ పద్యం చదువుకుంటూ వెళ్దాం రెగ్యులర్లా కాకుండా. ఇది ఒక పంత నేను అనుకున్నది. ఎవరది దీపం ఆరిపోగానే ఆయన అనుమానంతో, ఎవరది నా ఈ చిన్న కుటీరమున జొరబడి తిల్లికను ఆర్పివేసి దయ్యపు పిల్లవలే తిరుగాడుచున్నది ఎవరు? అలా చూస్తాడు. ఓహో, గబ్బిలమా, పక్షి పుణ్యాంగన, ధరాతలమంతయు మేను మరచి నిద్రించుచున్న కాళరాత్రియందు నా గృహమును వెతుకుచున్నావేమి? సకల దేవతల సన్నిధానమునికేగి ప్రసాదములు ఆరగింపగల పుణ్యాత్మురాలవు గదా. నీకెచ్చట అన్నము గాని ఆనందము గాని లభింపవు సోదరి. ఈ పేదవాని నిషిద్ధ గృహమును కుచితి వేళ హృదయము లేని లోకమమ్మా ఇది అని అందుకుంటాడు. ఎలాంటి హృదయం లేని లోకము? ఆయన ఆర్తి ఏంటి ఒకసారి చూద్దాం. ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వే
వ్యయించుగాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు వెదల్పది భరతమేదిని ముప్పది మూడు కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే ఆయన ఎక్కడ అపవాది చేశాడు చూడండి, భగవంతుడి మీదకి నెట్టేశాడు. 33,000 కోట్ల మంది దేవతలు ఎగబడి ఇక్కడ ప్రసాదం రూపంలో నైవేద్యం రూపంలో మీరు తింటా ఉంటే మా ఆకలి మా అనార్థులు తాలూకు బాధ క్షుద్బాధ ఎలా తీరుతుందయ్యా అంటున్నాడు ఆయన. కవి హృదయం ఎక్కడి నుంచి ఎక్కడికి పోల్చాడు చూడండి మహానుభావుడు. మరొకసారి కథలోకి వెళ్దాం. అలా క్షుత్తులారిని అన్న తర్వాత ఆయన మళ్ళీ ఆయన ఆవేదన ఏ రూపంలో ఆ గబ్బిలానికి చెబుతున్నాడంటే, ఉదయమాదిగా రక్తమూడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు చేరిన నాకు నీ రెక్కలతో చల్లని గాలి విసిరి హాయిని చేకూర్చిన ఉపకారి నీకు అతిథి మర్యాదలు చేయుటకు అశక్తుడు నేనందుకు మన్నింపు. మృగరూపము పక్షి రూపము కలగలిసి ఉన్న నీ ముఖమును చూచుట అపశకునముగా భావించి భీతిలుదురు నాగరీక జనులు. నాకట్టి పట్టింపు గాని భయము గాని లేవు తల్లి, బిడ్డలను కని పాలిచ్చే దొడ్డతనమున్న పులుంగు దొరసని నాకు సహాయపడవచ్చిన దేవతవుగా భావించి పూజింతుంది. పరోపకారమునకు ప్రతిరూపమైన పక్షిణి, ఈ దీనిని కన్నీటి కథను సావధానముగా విని ఆ కాశీనాథునికి విన్నవింపుము తల్లి. నా ఈ బాష్ప సందేశమును ఆ కాశీనాథునికి విన్నవింపుము తల్లి అని విన్నవించుకుంటున్నాడు. ఏమని విన్నవించుకుంటున్నాడయ్యా అంటే, గబ్బిలమంట గుడిలో పూజారి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఒంటరిగానే ఉంటావు కదా, అక్కడ ఎవరు వేలేంటూ ఆవిడకి చెబుతున్నాడు. ఈయన ఏమని చెబుతున్నాడు, నీవ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు మౌని ఖగరాంజి పూజారి లేని వేళ విన్నవింపుము నాదు జీవిత చరిత్ర. నా జీవిత చరిత్ర ఆయన లేనప్పుడు విన్నవింపు తల్లి అని బ్రతిమలాడుకుంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ఈ కాళరాత్రిలో ఎల్లలోకములను ప్రశాంతముగా నిద్రపుచ్చిన నీలకంఠుడు మందభాగ్యుడనైను నన్ను మరిచినాడు. నరుని కష్టపెట్టి నారాయణుని పూజించే దుష్ట సంస్కృతిని తలదాల్చిన ఈ ధరణి పైన కాలుమోపుటకు ఇష్టపడక పాదములు దివికి సాచియుండు ధర్మమూర్తివి, నీవే నా హృదయ ఆవేదనను అవగతం చేసుకునగలవు అని చెప్పి ఆయన కష్టాన్ని ఎలా ఆవిడికి మళ్ళీ చెబుతున్నాడు, నా బాధని ఎలా వెలుబుచ్చారో అని కింద మీద పడి ఒక కర్మ సిద్ధాంతం ఎలా వచ్చింది, ఎలా పెట్టారు, ఎలా కట్టేశారని చెబుతున్నాడు. లక్ష్మణ్ గారు, మీ వాయిస్ నాకు చాలా ఇష్టం, మీ గొంతులో పద్యాలు భలే పలుకుతాయి, సంతోషం లక్ష్మణ్ గారు. అంతా దైవేచ్ఛ, దేవుడి ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం గట్టిది. నేను బాగుండాలని కోరుకునే మీ బోటి వారు, మీ మనసు, మీ ప్రేమ, అభిమానం ఖచ్చితంగా గొప్ప. నా బోటి వారికి ఇప్పుడు ఉండాలి, ఉంటాయి అని ఆశిస్తాను. నేను ఎందుకు మీ బోటి వారిది అన్నానంటే, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎలా వచ్చామో తెలియదు, ఇక్కడ కలిసాం. రక్త సంబంధం కాదు, ఆత్మ సంబంధం. రక్త సంబంధీకులు బాధపడతారేమో కానీ ఆత్మ సంబంధీకులు అక్కును చేర్చుకుంటారని ఖచ్చితంగా నిజం, అది వాస్తవం, నమ్మిన వాడిని. దానికి నిదర్శనమే మీరు ఇప్పుడు కనబడుతుంది గబ్బిలం రూపంలో, మీరు నాగొట్టు వారిని నన్ను ప్రార్థిస్తున్న తీరే దానికి నిదర్శనం. అంత సరస్వతి కటాక్షం నాదేముంది. భగవంతుడు చాలామంది గుంతిచ్చాడు, అవకాశం కొంతమందికి వస్తుంది, సమయం పడుతుంది. ఆ సమయం పడుతున్న సమయంలో నేను ముందుకు వచ్చాను. నా తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారు మాకు మార్గదర్శకులు. ఆ మార్గాన్ని మేము పయనిస్తున్నాం. నేను బాగుండాలని కోరుకునే వాళ్ళలో పాటిపల్లి అనంతరావు గారు నాకు దారేశారు.
చాలా మంది చేశారు. నాకు విజయ నేర్పిన గురువు గారు, దీక్షిత్ గారు అయితే, గారు, చాట్ల గారు, మాస్టారు తలవజిలి సుందరం మాస్టారు, ఇటువంటి గురువుల దగ్గర నేను కొద్దో గొప్ప నేర్చుకున్నాను. ఆ పరంపర నుంచి అలా వెళుతుంటే నేను బాగుండాలని బాగా అభిలషించే మనుషులు గోవాడ వెంకట గారు, ఆయన సినిమా టీవీ రంగం నాటక రంగం వెళుతున్న మనిషి, మంచి హృదయ సంస్కారం ఉన్న మనిషి ఎంఎస్ చౌదరి గారు, సభ మర్యాద గారు అన్నాను, ఆయన కన్నయ్య లాంటి వారు, అన్నయ్యే నేను బాగుండాలని కోరుకునే మనిషి. తర్వాత ఉదయ్ భాగవతులు గారు అన్నయ్య, ఆయన రైటరు, సినిమాలకి నాటకాలకి రైటరు, నటుడు, దర్శకుడు. ఆయన అనేవారు, నువ్వు స్టారు కాకపోతే నేను స్టారుని చేస్తారని. నేను స్టార్ అంటే స్టార్ అంటే ఆ స్టార్ కాదురా, ఖచ్చితంగా నీకు ఆ స్టార్, ఇప్పటికే స్టార్వి చుక్కల్లో ఉన్నావు, గొప్ప చుక్కగా నిలబెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నీకు రాకపోతే ఒక టైం పెట్టారు, ఆ టైంలో నువ్వు ఎదగకపోతే నేను ఒక దారి వేస్తానని భగవంతుడి దయ వల్ల పడ్డాను. ఆయన చాలా సంతోషించారు. ఏమిచ్చానని ఏమి చిరణం తీసుకోగలుగుతాం వీరిది? ఇది అభిమానమో ఆశీర్వాదమో ఏమైనా, ఇటువంటి వారి ఆశ వాటిల్లో నన్ను జమ చేసుకుంటున్నారు. ఏదో చిన్నపాటి తేడా, వాయిస్ ఈజ్ లో. ఓకే బ్రదర్, ప్రయత్నం చేస్తాను. భగత్ కారుమంచి భాష మెహబూబ్ హాయ్ సార్, నమస్కారం సార్. నా అభిమాన దర్శకుడు, నటుడు మీరు. మీ ఓటు వారు చూసి చూస్తే నా ఓటు వాడికి సంతోషం, ఒక రకమైన బలం అనుకోండి. ఇది దీ టెక్నిక్, ఈ టెక్నాలజీ నాకు పెద్దగా అవగాహన లేదు. ఏమన్నా కొంచెం ఇబ్బంది అయితే మన్నించాలి. హాయ్ అండి లక్ష్మణ్ గారు, రజిత కుమ్, నమస్కారం అమ్మ. మీదే ఆలస్యం తమ్ముడు, కుచ్చెర్లకోట వెంకట బాలాజీ గారు. అన్నా లెవెల్కి వచ్చాను, మరి రన్నింగ్ అలా నడుస్తుందో లేదో తెలీదు. ఈ చూస్తే అనిపిస్తుంది, మణి వడ్లమంటి నాదు కన్నీటి కథ సమన్వయం చేయ, నాద హృదయంబు కూడా కొంత అవసరం. వస్తున్నాను, అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ తేటగీతులు అక్కడ, నా హృదయ ఆవేదనను నీవే అవగతం చేసుకోనగలవని. తర్వాత ఆయన చెబుతున్నాడు, మళ్ళీ పదంలోకి వచ్చేసాను, ఎలా ఆయన కట్టేశారని చెబుతున్నాడు ఆయన. కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు, కర్మమననేమో దానికి కక్షయేమో, ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మా. మళ్ళీ వెంటనే పక్షిని సంబోధిస్తున్నాడు ఆయన, అమ్మా తేటగీతులు ఇంట్లో చంద్రశేఖర్ గారు, హాయ్ అన్నా, నమస్తే. విజయ్ కుమార్ ఎస్పీకి ఇస్ వాచింగ్, బ్రింగ్ దెమ్ ఆన్ కెమెరా. కవి రాటని వారి ఆర్తిని, లక్ష్మి అంత దైవేచ్ఛానా. అయ్యగారు నమస్కారం. 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 మీరు కూడా వచ్చారు, సంతోషం. జత అయ్యారా లక్ష్మణ్? చాలా బాగా. మీరేమన్నా అంటారా? చాలా బాగా ఉంది. ఒక వన్ సెకండ్, వన్ సెకండ్, వన్ సెకండ్ అయ్యారు. లక్ష్మణ్ క్యారియర్ చెప్తున్నా. ఈ మీరు ఇప్పుడు ఇందులో కలిసేసరికి కానీ నాకు తెలియదు మీరు, ఓహో ఇలా కూడా మనం వెళ్ళొచ్చా, ఇద్దరు ముగ్గురితో కూడా వెళ్ళొచ్చు అనేది ఇప్పుడే నాకు తెలిసింది అయ్యారు. మీ దయ వల్ల
ఇప్పుడు ఆ తర్వాత ఆయన అంటున్నారు, సాత్వికాహారిణి తపశ్చర్య కథన నీ మనంబున జాలి వెన్నెల రహించు, నాదు కన్నీటి కథ సమన్వయము సేయా, ఆర్ద్ర హృదయం కూడా కొంత అవసరం, ఆర్ద్ర హృదయం కూడా కొంత అవసరం. నా కథ చెప్పడానికి కాస్త గుండెకాయ కూడా కావాలమ్మా, అలాంటి గుండె ఆర్ద్రమైన గుండె కావాలమ్మా అని చెప్తూ ఆయన అంటున్నాడు. అయ్యా మీ బోటి వారే ఆర్ద్రత్వం నా బోటి వాడిని లేపుతారు చూడండి. అదే ఆయన ముందుగానే గమనించాడేమో, పిల్లలు ఎదుగుతున్నప్పుడు పెద్దలు కాస్త ముందు దారి చూపించండి అని, భగవంతుడు నా బోటి వాడికి మీ వంటి వాడిని అందించాడని నమ్ముతాను. రాత్రులు నిజం చేస్తున్నారయ్యా మీ బోటి వారు. ఇక్కడ ఆయన అంటున్నాడండి, తల్లి ధర్మమునకు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు, కావున ఈ అభాగ్యుని ఆవేదనను ఆ కాశీనాథునికి నిర్భయముగా వివరింపుము తల్లి, వివరింపుము అని అంటున్నాడండి. సారీ మధ్యలో ఫోన్ వచ్చింది. చిక్కిన కాసు చే తనివి చెందు అమాయకుడు వీడు, చిక్కిన కాసు చే తనివి చెందు అమాయకుడు, ఎల్ల కష్టముల్ బొక్కెడుపో మరచిపో క్షుధానల దగ్ధమూర్తి, నల్దిక్కులు గల్గు లోకమునా దిక్కరియున్న అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే, ఒక్కడు జన్మమెత్తే భరతోర్వర టెక్నాలజీ. కాస్త ఫోన్ వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టిందండి. లక్ష్మణ్ 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 చాలా చాలా అద్భుతంగా పాడతావు, చాలా భవిష్యత్తు ఉన్నవాడివి. నాటక రంగం వాళ్లే కాదు, పాడగలిగిన వాళ్ళందరూ, పద్యం విన్న వాళ్ళందరూ, సాహిత్య విలువలు తెలిసిన వాళ్ళందరూ సంతోషించదగ్గల వ్యక్తివి, చాలా గర్వపడాల్సిన వ్యక్తివి. ప్లీజ్ క్యారీ ఆన్, నేను లైన్ లో ఉంటే ఇది డిస్టర్బెన్స్ గా ఉంటుంది, నువ్వు నేను వింటూ ఉంటాను, నాలాగే ఎంతో మంది వింటున్నారు, దాదాపు వందల మంది చూస్తున్నారు, వాళ్ళందరికీ నీ గొంతుని, నీ గొంతు ద్వారా గబ్బిలాన్ని ఆస్వాదింపజేయి, మళ్ళీ నేను సెపరేట్ గా మాట్లాడతాను. గాడ్ బ్లెస్ యూ. సంతోషమే, నమస్కారం. వీని రెక్కల కష్టంబు లేని నాడు, వీని రెక్కల కష్టంబు లేని నాడు, సస్యరమ పండి పులకి ప్రశంసించు వీడు, చెమ్మటలోర్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, ఓ వీనికి భుక్తి లేదు, ఆ పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్య గగన గంగా, వీని నైవేద్యమున అంటుబడిన నాడు మూడు మూర్తులకును కూడా కూడులేదు, పామునకు పాలు చేమకు పంచదార, మేపుకొనుచున్న
కర్మ భూమించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు గూడా ఉలికి పడు జబ్బు గలదు వీడున్న చోట వీడున్న చోట. చివరికి ఇక్కడ పాముకు పాలు పోస్తారు, పంట వేస్తారు, ఇలా మేపుతున్నారు ఈ కర్మభూమిలో, ఇలాంటివి పుడుతూ ఉంటాయి. ఈ నాలాంటి వాడు ఉన్న చోట ధర్మదేవత కూడా ఉలికి పడుతుందయా అని తన ఆవేదనని ఈ రూపాన్ని వెలిబుచ్చాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను ఎవడు ఉద్ధరిస్తాడు, నన్ను ఎవడు కాపాడతాడు, నా ఆరితిని ఎవడు ఆలకిస్తాడని ఇంకో పద్యం రోజు ఉన్నాడు. నన్ను ఎవరు ఉద్ధరిస్తాడనేది గబిలంత ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. వెంకట్పురము దళితునికి ప్రవేశం లేని. ఓకే, హాయ్ బ్రదర్. ఎవరు ఉద్ధరిస్తారు అన్నాడు కదా, ఆ పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వీనినుద్ధరించు. వీనినుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వీని కనికరించు, వీడు చేసుకొన్న పాప కారణమేమో. ఇంతవరకు వీనికి ఎరుక లేదు, కృష్ణతేజ సోదరా అన్నయ్య పద్యాలకి అండ్ జానపద గీతానికి నీ గొంతు సరైనది, సూపర్ బన్నీ. థ్యాంక్ యూ సోదరా, అంతా దైవలీల, మన చేతులేముంది. కృష్ణమూర్తి గారు అయ్యా నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ రూపాన కనబడుతున్నారు, సంతోషం. భగవంతుడి దయ వల్ల మీ ఆరోగ్యం చక్కబడిందని విన్నాను, సంతోషం. మీది గొప్ప మనసు, మంచి మనసు, మీకేం కాదు, చక్కగా కోలుకుంటారు అనుకుని ఖచ్చితంగా కోలుకున్నారు, సంతోషమే గారు. మీరు కూడా లైవ్లోకి వచ్చి చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత పద్యానికి వెళ్దామండి. ఈ వీడికి ఉద్ధరించే దేవుడు లేడు, మనిషి అలా కరుణిస్తాడు, ఇంక మనిషి ఎక్కడి నుంచి వస్తాడు, ఏం కరుణిస్తాడు, నా బాధ ఎవడంటాడు. నేను చేసుకున్న పాపం ఏంటి, ఇంతవరకు నాకు అర్థం కాదా, నేను ఇక్కడ పుట్టడమే తప్ప అని అంటూ నన్ను ఎలా దోచుకుంటున్నారు అనేది ఒకసారి ఇంకో మాటలో చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడు ఒకసారి చూద్దామండి. ఈ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు, కసరి బుస కొట్టు ఈతని గాలి శోక, కసరి బుస కొట్టు ఈతని గాలి శోక, నాలుగు పడగల హైందవ నాగరాజు. యభాగ్యుడు రక్తం ఆహారం చేసేసి ఎలా దోచేసుకున్నారనేది ఆయన ఈ రూపాన్ని వివరించాడు. ఆయన నాలుగు పడగల హైందవ నాగరాజును కూడా నిందించాడు, కసిరి బుస కొడతాడని. ఆ పోలిక సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని తీసుకుంటాం, ఆయన పోల్చిన విధానం మన మనోపలకం మీద మనం ఒకసారి ఆలోచించి రాతల్ని ఆయన్ని అభిమానించడం కాదు, ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కొద్దో గొప్ప అని గురువుల ద్వారా తెలుసుకున్నాను. నాకు విద్య నేర్పిన గురువు గారు అలాంటి గురువులు, సొదాగా బ్రాహ్మలైనప్పటికీ వారు చెప్పిన విధానం చూసిన తర్వాత కవి హృదయం ఎలా ఉంటుందో అలా కాదురా, మీరు ఒకలా ఆలోచిస్తున్నారు, ఆయన ఒకలా రాసి ఉంటాడు, నాకు అలా అనిపిస్తుంది. సరే, ఏదేమైనా మన ఆలోచన ఎలా ఉన్నా మనం ఆ రచనని ప్రేరణగా పొందిన తర్వాత దానికి సంస్కరింపబడాలి, ఆ చదువు దాన్ని ఏదో ఒక రూపాన మేలు జరగాలి, మేలు జరిపించాలని చెప్పారు. అది మనం ఎలా చదువుకున్నా, ఎలా తీసుకున్నా, ఎలా అర్థమైనా
తుదికి వచ్చేసరికి మనం సాహితీ సంస్కృతి సంస్కారపూరితం చేయాలి. ఆ పెద్దల మాట, ఆ మాట మనకు శిరసావహించాల్సిన స్థితి తప్పదు. చూద్దాం. మధురాతి మధురమైన గాత్రం శ్రోతల చెవుల్లో అమృతం కుమరిస్తుంది. మైక్ దగ్గరగా పెట్టుకుని ప్లీజ్, మాటలు తక్కువ పాట మధ్యగా ఉంటే బాగుననిపిస్తుంది. మన్నించాలయ్యా రాఘవ రామిరెడ్డి గారు, పాట ఊరకే పాడుకుంటూ వెళ్ళిపోతే 20 నిమిషాలు ఇలాగ అయిపోతుంది. కనీసం మాట మంచి మధ్యలో ఉండాలని పెద్దలు కొందరు విన్నవించడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా అక్కడికే వస్తాను. దానికి తోడు మన మేలు కోరిన వారి గురించి కూడా చెప్పుకోవడం ధర్మం ఎంతైనా అనే ప్రస్తావన తప్ప ఇంకోటి కాదండి. ఈ నాలుగు పడగల హైందవ నాగరాజు కసరు గుసగొడుతున్నాడని తర్వాత ఆయన అంటున్నాడు, నరుడనైనా నన్ను ముట్టరాదని ఏసడించి నందులను పూజించి పుణ్యమును పొందగోరు దుష్ట సంస్కృతిని నిలదీసి ప్రశ్నించుము, నిమ్న జాతుల కన్నీటి నేరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని ఆ కాశీపతికి చెప్పుము అంటున్నాడు. ఎలా అంటున్నాడండి ఆయన, ఏం చెబుతున్నాడు మళ్ళీ ఇక్కడ, నేను చిందులాడి నేను డప్పులు కొట్టి అలసి సొలసి సత్తి కొలుపు కొలువా ఫలితమెల్ల ఒరులు భాగించుకొని పోవు, ఫలితమెల్ల ఒరులు భాగించుకొని పోవు, నీచమైన భూమి చూచినావే ఉచితులైన అస్మదీయులు నా హక్కులను దోచుకొని నన్ను ఊరు బయటికి నెట్టివేసినారు. నన్ను పీల్చి పిప్పి చేయుచున్న దురాచారమునకు ఆ రజతాద్రివాసి రక్షాబంధము కట్టుటెందుకు ప్రశ్నింపును, వీర వసంత రాయుడును పేర దైవమొకడు పుట్టి వచ్చి నన్ను ఉద్ధరించునని కట్టుకథలతో నా నోరు నొక్కివేయుచున్నారు కట్టివేయుచున్నారు. పరికించితివా పతంగిని అని గబ్బులంతో చెబుతున్నాడు ఆయన. ఎలా నోరు నొక్కేస్తున్నారు, ఎవడో వీర వసంతరాయుడని పేరు మీద ఒక దేవుడు వస్తాడు పుడతాడట నన్ను ఉద్ధరిస్తాడట చూసావా అని ఆవిడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు, ధర్మ సంస్థాపనార్థంబు ధరణి మీద అవతరించదనని అబ్జభవుని తండ్రి మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు, మునుపు జన్మించి నెత్తికెత్తినది లేదు, నేడు జన్మింపకున్న మునిగినది లేదు. అప్పుడు పుట్టాడు నాకు నెత్తికెత్తుకున్నది లేదు, ఇప్పుడు పుట్టు కూడా పుట్టకపోయినా పుట్టిన లాభం ఏం లేదు అంటున్నాడు. ఎలా అంటున్నాడు, వేల కొలదిగా దేవతలు నా వెంటబడి నన్ను నిర్బంధించి వారి సిద్ధాంతములను నా తలపై రుద్ది నా సహజ జ్ఞానమును హరించి నా శక్తియుక్తులను నిర్వీర్యము చేసి నా పైన కపట ప్రేమను నటించుచున్నారు. పరికించితివా పతంగిని, నేను పుట్టక పూర్వమే నా నుదుటిపైన కులముద్రను వేసి నా స్వాభిమానమును సహజ కౌశలమును సమాధి చేసినారు. పతంగిని, ఈ భరతఖండమున దైవదత్తము కాని పదార్థము నిందైనను కాంచితివా, వర్ణ పిశాచము కన్నా క్రూరమైన దురాచారము ఎచ్చటైనను చూచితివా అంటరానివాడు ఆర్యుడు అన్న దుష్ట భాషణములు ఏ దేశమునందైన నువ్వు విని ఉంటివా, వర్ణ పిశాచము కన్నా క్రూరమైన దురాచారం ఎచ్చటైన చూచితివా, ప్రళయ తాండవమాడు ఈ వర్ణ పిశాచి పద ఘట్టనల క్రిందబడి ఎన్నెన్ని రంగములలో ఎందరెందరో నా సోదరులు సహోదరులు కవులు కళాధురీణులు అసహాయులై అనామకులై అంతరించిపోయినారో గదా. పుట్టరాని చోట పుట్టుకతన, పుట్టుకోవడం చోట పుట్టడం వల్ల ఎంత అలా అంతరించిపోయారు చూసావా, ఎలా అయిపోయిందని ఆయన ఆవేదన చెప్తున్నాడు. ఎంత కోయిల పాట ఎంత కోయిల పాట హృదయయ్యనో కదా, చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెలవా చూచారా, ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా,
కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహనము ఎంత తంగిటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతన. చైతన్య పింగళి అమ్మా నమస్కారం. అమ్మా మౌనిశకుంతమా, పుట్టరాని చోట పుట్టడం వల్ల ఎంత అన్యాయం జరిగిందో చూసావు కదమ్మా, జరుగుతోందమ్మా, ఇకపై జరగకుండా అయిపోయేందుకు ఆయనకి వినవించమ్మా అని చెబుతూ ఇంకో మాట అంటున్నాడు. వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో, వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా, రుధిర మాంసములుంగల అంటరానివాడు ఆదిమవాసులు. అకటకట అకటకట తలపోసిన నల్ల గుండెలో సూదులు మోసులెత్తును కృషోదరి, ఎట్లు సహించుకొందునో. గబ్బిలపు చాన జగమ్ములను కల్పన చేసి కంటికి కనబడకుండా గారడీ ఆడుచున్న ఆ గంగమ్మ మగనితో నేను ఇట్లంటి నేను చెప్పు. ఈ సృష్టిలో మానవులందరూ సమానులు కారా? ఈ ప్రకృతి సంపదలపై నాకు హక్కు లేదా? ఆ జన్మాంతమును నేను పీడితుడనై బానిసీయుడనై పాలితుడిగా బ్రతకవలసినదేనా? ఏ జాతికి ఎంత వచ్చునో రాజ్యాధికారము నాకును రావచ్చును కదా? ఇలా ప్రశ్నించమ్మా అని చెబుతూ డైరెక్ట్గా ఆయనతో కాంటాక్ట్ అవుతున్నాడండి. ఎలా కనెక్ట్ అవుతున్నాడు చూద్దాం, ఎలా నిందిస్తున్నాడో తండ్రిని చూద్దాం. బాధపడేవాడు కదా అడుగుతాడు. ఎవరడిగినారు నిన్ని అవకతవక సృష్టి చేయమని, ఎవరడిగినారు నిన్ని అవకతవక సృష్టి చేయమని, చేసితివి పో దివిదాగుకున్న లోక వ్యవహారం బెట్లు సాగురా బెసగాడా, లోక వ్యవహారం బెట్లు సాగురా బిసకాడా. చేశావు అస్తవ్యస్తమైన సృష్టి చేశావు, నేను అడిగామా అడగకుండా చేశావు, చేశావు సరే నువ్వు ఆకాశం కూర్చున్నావు, ఇదేం న్యాయమా ధర్మమా అని బలే నిందిస్తున్నాడు ఆయన. ఇక్కడ నిందిస్తూ నిందిస్తూ ఆ ఆవేదన పీక్స్కెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆయన చిన్నపాటి తొట్టురుపాటు పడతాడు. ఎలా పడ్డాడు ఒకసారి చూద్దాం. యుగములెన్ని గడచెనో ఎందరెందరు భూమిపతులు పుట్టిపోయినారో, అలుక వలదు నిజము పలుకుచుంటి నీకు చావు రాదు మాకు సౌఖ్యము లేదు. అయ్యయ్యో, అస్పృశ్యతాగ్నిచే దహ్య మానసుడనే దైవదోషణ గావించి తిని కదా అమ్మా గబ్బిలపు చాన. నాది ధర్మాగ్రహమే కానీ దైవ ధిక్కారము కాదని ఆ కాశీపతికి గౌరీపతికి విన్నవింపమమ్మా. గుడికి దూరముగా బడికి దూరముగా భూమికి భారముగా బ్రతికియు చచ్చినట్లు పడి ఉన్న నా జాతి పక్షమున నేనిట్లు కోరితినని చెప్పు తల్లి, నేనిట్లు కోరితినని చెప్పు. ఏనాడు మా జాతి
ఏనాడు మా జాతి, మా జాతి ఏనాడు ఎలా వెలిగితే ఎలా వెలుగుతుందో చూడండి అమ్మా, ఇలా చెప్పమ్మా అని చెబుతున్నాడు. ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వసత్యము నాలపింపగలదో, ఏనాడు మా జాతి దృష్టిమాంద్యము వాసి చుట్టుప్రక్కల తేరి చూడగలదో, ఏనాడు మా బుర్రలి జుట్లు తలలేని పుక్కిటి కదలలో చిక్కుబడవో, ఏనాడు మా విద్య లినుప సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవో, తనువు దాచక సోమరితనము మాని ఎన్నడి మఠంబులు బిచ్చమెత్తుకొనవో, అట్టి శుభవేళకై కొంగు పట్టి నిలచి నలిగి వాపోవుచున్నది నా మనసు. అంతేకాదమ్మా, ఇంకా ఉంది, మా ఎలా దోచేసుకుంటున్నారు చూడమ్మా, మా భుక్తి అన్నీ ఎలా దోపిడీ గురుగుతున్నాయో, మా శక్తియుక్తులు భుక్తి జ్ఞానము ఒకసారి చూడమ్మా అని చెబుతున్నాడు. భోగులాహరించు భుక్తి కన్నుల చూచి పరమ పేదలు దుఃఖపడని చోటు సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగుచోటు జాతి వైషమ్య రాక్షస పదాహుతి చేసి కందక కళలు పెంపొందుచోటు పరిపాలక క్రూరతర కరాశికి లొంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు విషపు నవ్వుల లాహిరి వేషగాండ్ర పాద చిహ్నాల మరకలేర్పడని చోటు తోడు నీడయులేనట్టి దుర్బలులకు తోడు నీడయులేనట్టి దుర్బలులకు గబ్బిలపు చాన వాసయోగ్యంబుగాదే చెప్పి అమ్మా అసమానతలకు అవమానములకు తావులేక సమత మమత ప్రేమలు విరాజిల్లు చోటు ఈ మహీతరమును ఎచ్చట కలదు చూపించిన ఆ చో స్థిర నివాసం ఏర్పరచుకుందునని ఆ కైలాసపతికి చెప్పు. ఆ కైలాసపతికి చెప్పుమమ్మా, అసమానతలకు అవమానములకు తావులేక సమత మమత విరాజులు చోటు ఈ మహీతలమును ఎచ్చటగలదో చూపించిన ఆ చోట స్థిర నివాసం ఏర్పరచుకుందునని ప్రత్యుపకారముగా ఈ బ్రతుకు సమరములో నా జాతి విజేతగా నిలిచి పైకెత్తి నిలిపే విజయ కేతము పైన రూపాన్ని వ్రాయిస్తాను. అమ్మా పులుగు పుణ్యాంగన, నీవు కాశీనాథుని కడకు పయనమై పోవునప్పుడు మార్గ మధ్యమున ఎన్నయో పుణ్యక్షేత్రములు మరిన్నయో సుందర చారిత్రక ప్రదేశములు కానవచ్చు. ఎందరో మహనీయులు ఎదురు ఒక్క నిన్ను మాత్రము మరువకు, మా జాతి విముక్తికై జన్మించి కలడంబేడ్కరు నా సహోదరుడు, కలడంబేడ్కరు నా సహోదరుడు, మాకై అష్ట కష్టాలకు బలియై సేమకు పోయి క్రమ్మరిన విద్వాంసుండు, వైశ్రాయి మేల్కొలు వందంగల దొడ్డవాడతడు నీకు స్వాగతం విచ్చి పూవుల్ పూజల్వనరింతు ఆతని మెప్పుల్ని
జయారంభముల్ తల్లి ఖగరాణి, ఈ నీ బాష్ప సందేశమును విశ్వనాథునికి వివరించి నా అంతరంగమున రవ్వంత యోరట నింపగల శుభవర్తమానమును మూసుకునిరము, పోయిరము, శుభం 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 అని ముగిస్తాడండి. ఇప్పుడు ఒకసారి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని అవగాహన రాహిత్యం కొంత అడ్డంబడింది నాకు. తదుపరి ఇటువంటిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా సవరించుకుంటాను, సవరించుకుని పద్యపట్నం చేసే ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా పెద్దలు ఇంతవరకు విన్నారు, నన్ను భరించారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్సులు. తప్పులు దొర్లుతాయి, రాగాలు పక్క దారిని వెళతాయి, అనేదా భావించకండి. ఒకవేళ ఉంటే కనుక మీరు ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా సరిదిద్దుకునే ప్రయత్నం, తదుపరి ప్రయత్నం చేస్తాను. హాయ్ మిసాల బ్రో, కృష్ణమోహన్ తుమ్మరు అన్నా, నమస్తే అన్న. జాన్ సిరిచిన బండారి, వందే మాత్రం అన్న. సిద్ధార్థ తాతోలు, తమే వందే మాత్రం. ఎన్నాళ్ళకి మళ్ళీ వందే మాత్రం అనే పలుకు, దాదాపు నేను మర్చిపోయే సంవత్సరం అవుతుంది గుర్తు చేశారు తమి, థ్యాంక్ యూ. పదం వెంకటరమణ, గణేష్ నరవాడే, మహాప్రభో నమస్కారములు తమరికి. నరవాడే భగవత్ భగవత్ సుక్రియా. విజయ్ భాస్కర్, విజయశేఖర్ ఉపాధ్యాయులు ఇది వాచింగ్. హాయ్ సోదర. చిరంజీవి కుమారపు సత్యహరిశ్చంద్ర నాటకంలో పద్యం పాడవలసిందిగా మనవి. ఒరిస్సా నుంచి కుమారపు చిరంజీవి గారు. ప్రయత్నం చేస్తాను చిరంజీవి గారు చిరు. సురేష్ రెడ్డి మిద్దెల, నమస్తే లక్ష్మణ. నమస్తే సురయ్య. వెంకటాపురం, వాట్ అన్ అమేజింగ్ వాయిస్ బ్రదర్ శ్రవణానందం. దండడను వెంకట గారు, అది దేవుడిచ్చిన వరం. దీనికి ఏదైనా సాధన ఉండాలి. ఈ 4 నెలలు ఇబ్బందులు ఉండడం వల్ల హార్మోనిస్ట్ దగ్గరికి వెళ్ళి కాస్త ప్రాక్టీస్ చేసి మనం రావాలి ఇలాంటిది. ఎందుకంటే గొప్ప కావ్యాలు మనకి ఎలాగో పేరు తెస్తాయి, ఆ మాత్రం చదివితే చాలు. దాన్ని ఇంకా అందంగా ఆర్ద్రతగా చదవగలిగినప్పుడే మన జన్మ సుకృతమైనట్టు లెక్క అని నేను భావిస్తాను. సో ప్రాక్టీస్ లేదు హార్మోనియంతో, అంటే అది ఉంటే మనం ఎక్కడైనా చిన్న చిన్నపాటి తప్పులు జరిగితే దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేని పరిస్థితి కారణంగా చిన్న చిన్న దొర్లుతాయి, మన్నించాలి, దొర్లే ఉంటాయి. సుశీల్ కుమార్ గారు వాచింగ్. యోగి కుమరాపు, సూపర్ రా, థ్యాంక్ యూ యోగి. ఎస్ ప్రసాద్, పాత గులుసుల, ఈ రోజుల్లో ఆనిమిచ్చి మనను నన్ను తయారు చేసిన గురువులు గొప్పతనం. కన తల్లిదండ్రుల నాకిచ్చిన వారిచ్చిన భాగ్యం, నన్ను కన్న తల్లి, నన్ను మోసిన ఊరు, నన్ను దిద్దుతున్న మీరు, నా జీవితానికి ఇవే వెలుగు రేఖలు. ఏ ఒక్కరు లేకపోయినా, ఏది లేకపోయినా నా ఓటి వాడు రాడు, రాలేడు. విద్య నేర్పడం ఒక ఎత్తు, నేర్చుకున్న వాడిని కాస్త కూస్తో విద్య అబ్బిన తర్వాత ప్రపంచానికి పరిచయం చేయాలని తపన పడే గొప్ప మనుషులున్న ప్రపంచంలో పడ్డాను నేను. అది నా అదృష్టం ఖచ్చితంగా. అలాంటి వారు చేతులు ఎవడబెడ్డా అవుతాడు, కడిగిన మిత్యం అవుతాడు. హనుమంతరాయుడు సల్ల, వన్స్ మోర్ దిస్ ప్లీజ్. ప్రతిభ ఉన్న వారిని ఆనాటి గుర్రం జాషువా గారి దగ్గర నుంచి ఈనాడు లక్ష్మణుడు వారు. కుచర్లకోట వెంకట బాలజీ అన్న, నమస్తే అన్న. అంటే ఒక మాట కొంతమందికి రామబాణంలో పనిచేస్తుంది. ఈ ఇది పొగడ్త పెద్దదైనప్పటికీ అది ఆనందం కలుగజేస్తుంది కనుక ఇంకోసారి ఆ ప్రయత్నం మళ్ళీ చేసే పని పెట్టుకుంటాడు మనిషి అని నమ్ముతాను. ఇది కష్టానికి కాదు కానీ కీర్తికి ఆయుష్ లాంటిది. మీరు చేసే చూపే ప్రేమ, చేసే సేవ, వేద చతుష్టయం వెలయించింది భాష. సిరిసెల్ రెడ్డి పంజుగుల అన్న, వేద చతుష్టయం వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలు ఉందిరా. ఏం రాతన్నా,
చదువుతున్నప్పుడు అంటే ఇలా కాదన్న, మీరు అన్నది అంటే ఇప్పుడు లైవ్లోకి వచ్చిన తర్వాత ఎంతైనా దాని సొగసు కుంటు పడిపోతుంది, గాత్రం వినబడుతుంది తప్ప అభినయం దొరకదు. మనిషి నడుస్తున్నప్పుడు ఉంటే ఆ కదలికలు కూడా ఉంటే అవి తోడైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి భగవంతుడి దయ వల్ల ఇవన్నీ తీరిపోతే ఈ ప్రదర్శన దేశమంతా ఆడితే అద్భుతం. ఎవరు దొరికినా ఎవరికి వారు ఆడాలి, ఆడి పంపించాలి, ప్రజల్లోకి పంపించాలి. అసలు జాషువా గారంటే ఇది కాదు ఇంకా నా నా భావన. ఆయన అంతా ఒకేసారి గుమ్మరించలేడు కనుక కాస్త కూస్త తీసి తయారు చేశారు. ఆయన అంతరంగం వేరే ఉంది, ఆయన చాలా దునిమాడాడు. మనకు కనబడింది ఇది కానీ ఆయన సర్వలభ్య రచనల సంకలనం ఉంటుంది, అది ఒకసారి చూడండి అందరూ. అభిమానం ఆయన ఆర్తి మన అభిమానం ఎలా తీసుకెళ్తుంది ఒకసారి చూద్దాం. కొపరాతలు రాశారు ఆయన అందులో. నేను చెప్పడం ఏంటి మరి ఇడితనంగా ఉంటుంది, బహుశా చూస్తే అర్థమవుతుందంటే అతని మీద ప్రేమ మీకు ఇంత లేకపోతే ఆయన మహానుభావుడు కాలం చేసి ఎన్నాళ్ళు అయింది. ఇంకా పరుగులు పెడతాం ఆయన పద్యం వినడానికంటే, అది మన భాగ్యం. దాన్ని పూర్తి స్థాయిలో మనం చదవాలి. అందరం పాడలేకపోవచ్చు, సాహిత్యం తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. మన పరిధిలో మనం తెలుసుకొని చదివితే, తెలియని వేపు ఉంటే మనకన్నా ముందున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మనకి చెబుతారు అర్థం. అది తెలుస్తుంది ఇంకా మనకి బాగా. ఎవరెవరిని ఎవరిని వదల్లా సమాజంలో ఆయన అందరినీ ఆడుకున్నాడు. ఆయన ఎలా మొదలుపెట్టాడు అనేది, ఎలా ఫినిష్ చేశాడు అన్నది ఆ రచనల్లో ఉంటుంది. ఒకసారి అభిమానం ఉందగానికి ఎలాగో మనకి, మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆయనకి మనం ఖచ్చితంగా ఘనమైన నివాళులు అర్పించినట్టు లెక్క, ఆయన సరస్వతికి. ఒకసారి చూద్దాం. వన్ మోర్ ఇన్ హై పిచ్ వెంకటాపురం మహేష్ రే అన్నా నమస్తే. నిభావను పూడి సుబ్రాజు గారు అయ్యా నమస్కారం. పద్యనాట విభాగంలో గొప్పవారు మీరు కూడా. నా ఓటు వాడి షోని ఇలా చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు నమస్కారం. నీలగిరి మామిళ్ళ సూపర్ అన్న, థ్యాంక్ యూ తమ్మి. నాగ గణికరాజు కరణం ఈజ్ వాచింగ్, ఇంట్లో మదన్ మోహన్ ఈజ్ వాచింగ్, శ్రీశల్రెడ్డి పంజుగులం. నీకు చావు రాదు మాకు సౌఖ్యము లేదు, అది ధర్మాగ్రహమే కానీ దైవ ధిక్కారము కాదమ్మా అని ఆయన మళ్ళీ అంటే, ఆవేదన వెలిపుచ్చినప్పుడు ఒక మాట వస్తుంది, అది తప్పు కింద లెక్క ఇవ్వకూడదనేది భగవంతుడికి కూడా చెప్పమ్మా, ఇది నాది ధర్మధిక్కారమే కాదు, దైవధిక్కారం కాదు, ధర్మాగ్రహమే. ఆయన చనిపోమనడానికి నా ఆ నూరు ఎలా వస్తుంది వేటిలో? ఇదే అభిమానం ఇలా ఉంటుందన్న. కిరణ్ కుమార్ హా వాయిస్ చాలా సోదరా. ఆ తండ్రి మనకు అది ఇచ్చాడు గుర్రం జాసు గారి పుణ్యమని, ఆయన రచనలు పుణ్యమని గొప్ప గొప్ప వాళ్ళందరూ గొప్ప గొప్ప ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో నాలాంటి వాడిని భాగస్వామ్యం చేస్తున్నారు, అది మన భాగ్యం. బృందం కెమెరా గుర్రం సీతారాములు ఇస్ వాచింగ్. ఇక్కడైతే చిన్న ట్రబుల్ ఉండడం వల్ల జరిగిందన్న. రాజ్కుమార్ చెవుల సూపర్ లక్ష్మణ్జీ, థ్యాంక్ యూ రాజా. సీసీ లిడ్ అని అన్న ప్రయత్నం మీద చేస్తానన్న. పుల్లయ్య పంతులు మైలువరపు గారు, పంతులు గారు అప్పుడప్పుడు ఇలా లైవ్లోకి వస్తూ ఉండండి తప్పకుండా పంతులు గారు. భగవంతుడి ఆశీర్వాదం పెద్దల అనుగ్రహం అన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి ఇలాంటివి.
అది ఆ నవయుగ కవి గొప్పతనమో లేక మీ గొప్పతనమో తెలియదు కానీ లక్ష్మణ, నేటి బీఆర్సి ఎపిసోడ్ మాత్రం అదరహో. ఇది మాత్రం మీ గాత్ర చలవి లక్ష్మణ్ గారు, ధన్యుడను వెంకటపురం గారు. మురకొండ కరీముల్లా చౌదరి ఈజ్ వాచింగ్. అది చౌదరి గారు. వేణుగోపాల్ హిందూ అన్న పెద్ద మాట, మీ గొంతులోని రాగానికి నేను బానిసిననేది. ఆ తండ్రి దయ, ఆ తల్లి కరుణ కటాక్షం. ఒక్కసారి కుదిరితే ఆర్ద్రతతో కూడుకున్నది అడిగారు కనుక ఉత్తరమా బొమ్మదేవర నాగకుమారి గారు. ఉత్తరమా మాతో పాటు జాసుబా కూడా విని ఉంటారు ఆశీస్సులు. అమ్మా చాలా గొప్ప మాట, అందుకే ముందుగానే ఆయనకి నేను క్షమాపణ చెప్పేసుకున్నాను. అయ్యా ఎక్కడున్నా నేను చేసే తప్పుల్ని క్షమిస్తారని పెద్ద మనసుతో ఖచ్చితంగా. చోట నేపథ్యం సార్ ప్లీజ్ వినోద్ గంట ఇచ్చోట హరిశ్చంద్ర పద్యం ఆయన అడిగారు, మీరు కూడా ఇచ్చోట నేపథ్యం అన్నారు. ప్రయత్నం చేద్దాం. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినా? కాదు కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే సత్యం అదే యశస్సు తిరమై తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగిరావు ఏరికిన్ ఏసరికిన్ ఏ పాటు విధించెనో విధి విధి అవశ్య ప్రాప్యంబు దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఉన్నవాడనని గర్వం వేరికిన్ కాదు కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా కోరిక మేరకు నా గొంతు సహకారం చేసినంత వరకు ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ. నిశ్చల్ యోధ హాయ్ లక్ష్మణ్, గుడ్ టు సీ యూ అనయ్య. నమస్కారం అమ్మ, అందరూ బాగున్నారు అనుకుంటాను. చాలా రోజులైంది అనయ్య. గొప్పవాడు స్వామి, నువ్వు నీవేం చిన్న గొంత, గొప్పవాడివి. నీ ఓటు వారు కూడా నన్ను ఇలా వెనక వేస్తే ఎలా చెప్పామి, వెనకేసి వస్తున్నారు. వేసుకురండి వేసుకురండి. మేము చిన్నవాడివా? శనపతి తిరుపతి. హాయ్ అన్య, హవర్ యూ? బాగున్నాను తమ్ముడు, ఊర్లో అందరూ బాగున్నారు కదా? అప్పుడప్పుడు వింటున్నా మాస్టర్గా నువ్వు చెలరేగుతున్నావని. మనోజముత్య పటేల, నమస్తే పటేల. వెంకటప్లెట్టు బొమ్మదేవర మిత్రమా, మాతో పాటు జాసుబా కూడా విని ఉంటారు ఆశీస్సులు. థ్యాంక్ యూ అన్న, ఆవిడ మాటకి మీరు కామెంట్ని జత చేశారు. జాసుబా గారితో పాటు మనము ధన్యులమే ఖచ్చితంగా అన్న.
మీరందరూ నన్ను ధన్యం చేశారు. మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు భావిస్తున్నాను. వినోద్ గంట, సత్యహరిశ్చంద్ర ఒకటి సార్ ప్లీజ్. అయిందన్న, మరొకసారి ప్రయత్నం చేద్దాం. శ్రీశైల రెడ్డి అన్న వచ్చేసి 10:30 వరకు నువ్వు పాడడానికి ప్రయత్నం చేస్తున్న తమ్ముడు అన్నారు. ఒక్కొక్కరికి నేను మాట్లాడి అలాగ మళ్ళీ వస్తాను అక్కడికి. ధనుంజయ ఛానల్ తమ్ముడు లక్ష్మణ్ కుశలమ, బహుకుశలమన్న. నీ నవ్వులాగే నీ కామెంట్ లాగే కుశలంగా ఉన్నాను, కులాసాగా ఉన్నాను. భగవంతుని దయవల్ల నా ఈరోజు సద్వినియోగం అయింది. లక్ష్మణ్ నగేష్ బి, ధనుడని సోదరా, నాది కూడా. ఈ దాదాపు 120 రోజులు కాలం అంతా తెలియకుండా గడిచిపోయింది. శ్రీశైల రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, నవల స్రవంతి వారు, వీరందరి పుణ్యమని నేను మళ్ళీ మీ మధ్యకి వచ్చేలాగా లైవ్లో పద్యం చదివే ప్రయత్నం చేశాను. వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈశ్వరు హాయ్ లక్ష్మణ, దండ్రి నాన్న, సారీ ఫర్ లేట్ జాయినింగ్. సవారి కన్నా సీతారాం సూపర్. శంకర్ నవకోట్ల, స్నేహం కోసం ఒక పద్యం పాడన్న. తప్పకుండా తమ్మి, దానికి వేరే పెడదాం మనం. ఐ కాల్ మై నేమ్ ప్లీజ్. సహస్ర ఖ్యాతి బేక్ సాగర్ ఇస్ వాచింగ్. ఆహా, ఏమి నా భాగ్యము, మరో సంగీత సాగరుడు నాతో పాట పాడించిన మహానుభావుడు. ఆ పాట పాడించిన, ఆయన స్వరపరిచిన పాట పాడే భాగ్యం నాకు దొరికింది. వివేక్ సాగర్ గారు ఆయన వచ్చేస్తున్నారు సోదరా. థ్యాంక్ యూ సో మచ్. శివప్రకాష్, సోదరా మీరు గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ పోతా ప్రగడ అన్నవరం. థ్యాంక్ యూ సోదరా. నేను మీ అగ్రజుడితోనే ఉన్నాను, ఆయన సహచరంలోనే ఉన్నాను. ఆయన సహకారమే ఇలా నేను రావడానికి కారణం. లేకుంటే చీకటి కొందని అక్కడికి ఇక్కడికి వచ్చాను. ఆయన ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతి ఇదంతా. కిషోర్ అందుగుల, హాయ్ బ్రో, హవర్ యూ? బాగున్నాను సోదరా. రియాజ్ షేక్, హాయ్ లక్ష్మణ్జీ. హాయ్ రియాజ్ బాయ్. భాస్కరం కల్లూరి, అద్భుతంగా పాడుతున్నారు కానీ నా దగ్గర తరచూ అంతరాయం. ఈ ఇంటర్నెట్ ప్రమాదం దీనివల్ల అయ్యిందండి. ఖచ్చితంగా ఒకరోజు మిత్రులందరూ అడిగినట్టు హైదరాబాదులో ఒకరోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. చేస్తే అందరం లైవ్లో చూస్తే దాని అందం, దాని ఆర్ద్రత కనబడుతుంది. దానిలో ఏమన్నా లోటుపాట్లు నా ఉంటాయి కనుక, దర్శకుల రూపకల్పనలో ఏమి కనబడవు కనుక, నన్ను నేను సానబట్టుకొని నన్ను నేను దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రదర్శన పెట్టుకుంటే ఆ ప్రయత్నం అయితే ఆనందరావు గారిని అడిగి చేద్దాం ఒకసారి. ప్లీజ్ రీడ్ సింగ్. ఓకే, నాకు ఐడియా లేదన్నా. లాస్ట్ టైం మన్నించాలి, ఏదన్నా ఉన్నదన్నట్టు ఒప్పేసుకోవడం ఉత్తమం. లాస్ట్ టైం కామెంట్ కూడా చదవకపోవడం వల్ల ఫోన్లు వచ్చినాయి. కామెంట్ కూడా చదవన్నా బాగుంటుంది, మేము అభిమానం ఇబ్బంది పడతామంటే. ఇప్పుడు ఆ ప్రయత్నం పడిపోయినాను, మన్నించాలి. తర్వాత చదవచ్చు అనేది చూద్దాం, మరొకసారి ప్రయత్నం చేద్దాం. హరిశ్చంద్ర పద్యం అడిగారు, ఆ ప్రయత్నం అయితే చేస్తాను. ఈ చోటనే భూమినేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరిన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే
ఇది పిశాచులతో నిటలే క్షణుండు గజ్జ కదలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మసింహాసనంబు అవని పాలించు భస్మసింహాసనంబు. థ్యాంక్ యూ అండి. హరిశ్చంద్ర నుంచి మీరు అడిగిన పద్యం ప్రయత్నమే చేశాను. ఇంకా మరి కుమార్ అడిగారు పద్యం శాశ్వ గారు దీని నుండి దీని నుండే ఆ సంపద గురించి ఒకసారి ప్రయత్నించేద్దాం. ప్రయత్నం ఎలా వృధా అయిపోయింది సంపద అనేది. ఆయన ఏమన్నాడు, ఎంత కోయిల పాట వృధయ్యనో కదా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని విన్నెల వాగులింకిపోయెనో కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహనము ఎంత తంగిటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతన. మీరు కోరినట్టు మరొకసారి ఆ పద్యం చదివే ప్రయత్నం చేశాను. తర్వాత ఇందాక శ్రీశైలరెడ్డి అని అన్నారు, వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో బాగుందని. మరొకసారి అది ఆ ప్రయత్నం చేస్తాను ఆయన అడిగిన టైం వరకు. వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో వేద చతుష్టయంబు వెలయించిన వ్యాసుని దివ్యవాణిలో మాదిగలుందురా రుధిర మాంసములుంగల అంటరాని వారు ఆదిమవాసులు అకటకట అకటకట తలపోసిన నల్ల గుండెలో సూదులు మోసులెత్తును కృషోదరి ఎట్లు సహించుకొందునో. మరొకసారి వేద చతుష్టయం పద్యం అన్న కోరిక మేరకు చదివా. ఒకసారి ఇది ఖచ్చితంగా ఈ పద్యం ఇలాంటి సాహిత్యం వెళ్ళాలి. ఆ ప్రయత్నం ఆ పద్యం మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఆ జ్ఞానం అన్నీ ఎలా పెరగాలి ఎలా ఉండాలని అని రాసింది. భోగులాహరించు భుక్తి కన్నుల చూచి పరమ పేదలు దుఃఖపడని చోటు సాంఘికాచార పంచాస్య గర్జనమునా బెదరక జ్ఞానంబు పెరుగుచోటు జాతి వైషమ్య రాక్షస పదాహుతి చేసి కందక కళలు పెంపొందుచోటు పరిపాలక క్రూరతర కరాసికి లొంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు విషపు నవ్వుల లాగిరి వేషగాండ్ర పాద చిహ్నాల మరకలేర్పడని చోటు తోడు నీడయులేనట్టి దుర్బలులకు తోడు నీడయులేనట్టి
దుర్బలులకు గబ్బిలపు చాన వాసయోగ్యంబుగాదే. ఇలాంటి దోపిడీకి గురికాని చోట ఎక్కడైనా ఆయన ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ వెళ్ళి తలదాచుకుంటానమ్మా, ఇలాంటి ఇబ్బందులు నేను పెట్టను, నన్ను పెట్టించే పరిస్థితులు ఉంచొద్దని చెప్పు. ఇలాంటి చోట ఉంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకుండా నేను ఇబ్బంది అయిపోతాను కదా, అలాంటి ప్లేస్ ఒకటి చూపించమ్మా, అక్కడికి వెళ్తానని గబ్బిలంతో వినిపించుకున్న సందర్భం ఇచ్చిన 18. చాలా సంతోషం, ఇంతవరకు ఓపిగ్గా మీరు విన్నారు, నన్ను ఆశీర్వదించారు, ఉత్సాహపరిచారు. ఆయన ఇంకొక పద్యం, మంచి పద్యం ఒకటని ఫలశ్రుతిగా ఒకట ఒకసారి ముగిద్దాం. నన్ను ఉద్ధరించడానికి ఎవడున్నాడు ఇక్కడ? భగవంతుడు లేడు, ఇంక మనిషే ముద్రిస్తాడు నన్నుని. నేనేం పాపం చేసుకున్నాను, ఇంతవరకు నాకు అర్థం కావట్లేదని ఆయన ఆలపించిన, అంటే హృదయ ఆవేదనతోని ఆవిష్కరణ చేసిన పద్యం ఒకసారి ప్రయత్నం చేస్తాను. వీనినుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వీని కనికరించు, వీడు చేసి కొన్న పాప కారణమేమో, ఇంతవరకు వీనికి ఎరుక లేదు. థ్యాంక్ యూ అండి. ఇంతటితో సమయం చాలా హరించాను, మీది నన్ను ఆశీర్వదించారు, ఆనందించారు, అక్కడ చేర్చారు మీ మాటలతో. మీ అందరికీ మరొక్కమారు పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు భావిస్తూ స్వస్తి.